ఇక పునర్నవి హౌస్లో నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయింది. ఈమె ఎలిమినేట్ అయినప్పుడు హిమజ టీవీ ముందు చేసిన డ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు బయటకు వచ్చిన పునర్నవి బిగ్ బాస్ హౌస్లో తన సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటుంది. హౌస్లో ఆమె ఏకంగా 2 నెలల పాటు ఉన్నారు. మధ్యలో గట్టిగా పోటీ ఎదుర్కొన్న ఆమె రాహుల్తో క్లోజ్గా ఉండడం, వీరిద్దరూ జంటగా ఉండడం, అటు వరుణ్ వితిక జంట ఫ్యాన్స్ కూడా ఆమెకు ఓటింగ్ వేయడంతో గట్టెక్కింది. ఇక తాజాగా పున్ను తన సోదరుడితో పాటు తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇక కొద్ది రోజుల క్రితమే వచ్చిన పిట్టగోడ సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. ఆమె ఎన్ని సినిమాలు చేసినా ఉయ్యాల జంపాల సినిమాలో ఆమె క్యారెక్టర్కే మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈమెకు సినిమాలో నటించిన రాణి గుర్తింపు బిగ్ బాస్ 3 కంటెస్టెంట్గా వచ్చేసింది. హౌస్లో పునర్నవి లేడీ మోనార్క్ అన్న బ్రాండ్ని పడిపోయింది. ఇక మరో ఇంటి సభ్యుడు సింగర్ అయిన రాహుల్ సిప్లింగన్స్తో ఆమె చాలా క్లోజ్గా మూవ్ అవ్వడంతో ఈ జంట ప్రేమాయణం అంటూ బయట అందరూ కోడై కూస్తున్నారు. రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ అయినప్పుడు కూడా ఆమె తెగ బాధపడిపోవడం మనం చూశాం. పునర్నవి ప్రస్తుతం సైకిల్ చిన్న విరామం సినిమాలో నటిస్తుంది. అంతేకాదు పున్నుకు అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో ఒక అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తుంది.